రెండు వేల ఇరవై సంవత్సరంలో తమ అభిమాన హీరోని థియేటర్స్ లో చూడలేకపోతున్నామని బాధపడుతున్న స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఓ చిన్న శుభవార్త ఇంతకీ ఏంటా వార్త అని ఆలోచిస్తున్నారా వివరాల్లోకి వెళ్తే అక్కినే నాగచైతన్య విక్రం కుమార్ కాంబినేషన్ లో థ్యాంక్ యూ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కి దిల్ రాజు నిర్మాత కాగా ఈ సినిమా గురించి ఒక వార్త సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది ఈ చిత్రంలో నాగ చైతన్య టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు వీరాభిమానిగా కనిపించబోతున్నారట ఈ చిత్రంలో నాగచైతన్య పాత్ర మహేష్ బాబు ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గా ఉండబోతుందట ఈ సినిమా చిత్రీకరణలో భాగంగా మహేష్ బాబు కటౌట్ కు పాలాభిషేకం చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో లీక్ అయింది అది లీక్ అవడం ఆలస్యం అటు మహేష్ బాబు ఫ్యాన్స్ ఇటు అక్కినేని ఫ్యాన్స్ దాన్ని తెగ వైరల్ చేసేశారు అందులో ఒక్కడు సినిమా పోస్టర్ కూడా కనిపిస్తోంది ఈ వార్త తెలియడంతో అటు మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు ఇటు అక్కినేని ఫ్యాన్స్ కూడా ఖుషి అవుతున్నారు మహేష్ బాబు కటౌట్ కి పాలాభిషేకం చేసే సీన్ కు థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు అక్కినేని కుటుంబంతో మహేష్ బాబుకి సత్సంబంధాలు ఉన్నాయి అక్కినేని అఖిల్ మహేష్ బాబుకి పెద్ద ఫ్యాన్ అఖిల్ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజు కూడా మహేష్ బాబు చీఫ్ గెస్ట్ గా విచ్చేసి చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు కాగా మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రీకరణలో బిజీగా ఉన్నారు పరశురాం దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది వచ్చే ఏడాది సంక్రాంతి కనుగ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు చిత్ర బృందం ఇటీవల ప్రకటించింది అప్పట్లో కృష్ణగాడి ప్రేమ కథ సినిమాలో బాలయ్య అభిమానిగా నటించాడు నాని మరోవైపు ఈడియట్ సినిమాలో రవితేజ కూడా చిరంజీవి అభిమానిగా నటించాడు ఈ రెండు సినిమాలు కూడా హిట్ అయ్యాయి ఇప్పుడు నాగచైతన్య మహేష్ బాబు అభిమానిగా నటిస్తున్నాడు గతంలో అష్టాచమ్మ సినిమాలో స్వాతి మహేష్ బాబు అభిమానిగా నటించింది ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది ఈ ట్రెండ్ బట్టి చూస్తే థ్యాంక్ యూ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యే అవకాశం ఉంది